పదహారేళ్లలో పద్దెనిమిది సినిమాలు ఇదేం పెద్ద అంకె కాదు కుర్రాడు బాగా నెమ్మది అనిపిస్తుంది కాని వాటిలో ఎలాంటి సినిమాలున్నాయి వర్షం ప్రేమికులు తడిసి ముద్దయ్యారు ఛత్రపతి మాస్ పూనకాలు తేచ్చేసుకున్నారు చక్రం పెద్దాళ్లని కంటతడి పెట్టించాడు బుజ్జిగాడు అభిమానులని ఆకట్టుకున్నాడు బిల్లా స్టైల్ కి కొత్త స్టైల్ నేర్పాడు బిల్లా స్టైల్ కి కొత్త స్టైల్ నేర్పాడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి అందరినీ అలరించేశాయి ఇవన్నీ ఒక ఎత్తు బాహుబలి మరో ఎత్తు ఈ సినిమాతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిపోయాడు ప్రభాస్ తెలుగు సినిమాని వేలు పట్టుకుని అంత ఎత్తుకు తీసుకెళ్లిపోయాడు రాజమౌళి కల కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డాడు సినిమా కోసం ఓ యజ్ఞమే చేశాడు అందుకే బాహుబలి అనగానే మనకు ప్రభాస్ గుర్తొస్తే అంతర్జాతీయ చలనచిత్ర రంగానికి ప్రభాస్ని చూడగానే తెలుగు సినిమా గుర్తొస్తుంది ప్రభాస్ లేకపోతే బాహుబలి లేదు ఇది రాజమౌళి చెప్పే మాట అది నిజమేమో గురితప్పని నేర్పు వేటగాడికి ఉండొచ్చుగాక దూసుకెళ్లే బాణంకూడా పదునుగానే ఉండాలి అలాంటి పదునైన బాణమే ప్రభాస్ బాహుబలి పూర్తయ్యేంతవరకు పెళ్లి చేసుకోను అని ప్రభాస్ ప్రతిజ్ఞ చేశాడంటే ఈ సినిమాకోసం తానెంత కష్టపడ్డాడో అర్థమవుతోంది అంతకు మించిన ప్రతిఫలమూ దక్కింది అంతర్జాతీయంగా ప్రభాస్ పేరు ఓ బ్రాండ్ అయిపోయింది అయినా సరే అదే అణుకువా అదే విధేయత తన అభిమానుల్ని తాను అభిమానించేవాళ్లని ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునేంత ప్రేమ తెలుగు చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాసే తన పెళ్లి ఎప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్కి పెళ్లి కుదిరిందని ఆ వార్త త్వరలోనే ప్రభాస్ బయటపెడతాడని ఓ తీపి కబురు చక్కర్లు కొడుతోంది మరి ప్రభాస్ ఆ శుభవార్త ఎప్పుడు చెబుతాడో చూడాలి ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయి సాహోని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు హిందీలోనూ విడుదల చేస్తున్నారు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది దీన్ని కూడా తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు చెప్పడానికి ఆయా చిత్ర బృందాలు